పెద్దపల్లి పట్టణంలో పర్యావరణ మట్టి గణపతిని ఏర్పాటు చేసినట్లు ఛత్రపతి యువసేన అధ్యక్షులు శివం గారి సతీష్ తెలిపారు. ఈ విగ్రహంలో ఎలాంటి రసాయనాలు వాడకుండా వెదురు, కలప, గడ్డి, నార మొదలగు సహజమైన వస్తువులను ఈ విగ్రహ తయారీలో వాడినట్లు పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా గణనాథుని విగ్రహం పెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో యువతతో పాటు ప్రజలందరూ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా పర్యావరణం దృష్టిలో పెట్టుకొని మేము ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. పర్యావరణ హితం కోసము ఎలాంటి కూడా ఒక దుష్పదార్థం ఏదైతే ఉన్నాయో, రసాయన పదార్థాలు అవుతున్నాయో, అవి ఏమీ లేకుండా మేము జాగ్రత్తగా ఈ యొక్క గణనాథుని నిర్మించడం జరిగింది. మేము కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా చెప్తున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మన చెరువులు కుంటలు ఏదైతే కలుషితం అవుతుందో అలాంటి కలుషితం కాకుండా మీరు కూడా మట్టి వినాయకులనే పెట్టాలని చెప్పి మేము ఏదైతే సంకల్పించామో దాన్ని కూడా చాలామంది మన పెద్దపల్లి పట్టణ జిల్లాలో చూసుకున్నట్టయితే చాలామంది కూడా మట్టి వినాయకులను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడం, వాళ్ళు కూడా రావడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం మట్టి వినాయకులు సరిగ్గా చేయలేదు, ఎందుకంటే గత సంవత్సరం అయితే పిఓపి వినాయకులు ఉన్నాయి అవే అమ్మాయి కాబట్టి. గత 2 సంవత్సరాలు చూసుకున్నామంటే మేము ఇంత భారీ వినాయకులు చేయడం వల్ల వాళ్ళ దాంట్లో కూడా స్పందన వచ్చింది, వాళ్ళు కూడా మట్టి వినాయకులు చేయడం ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావడం అనేది అది మా ఛత్రపతి యువసేనకు ఒక మంచి పేరుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.